హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అడ్ ఫర్ కెరీర్ ఛానల్ నేను మీ దివాకర్ ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెవెంత్ ఫేజ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఈ సెవెంత్ ఫేజ్ ఎగ్జామ్ జూలైలో మనకి అవుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా సో దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఆ న్యూస్ రియల్ ఫేక్ అనేది అయితే మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ మీదగా క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అయితే చేయకుండా మనమైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఒకసారి ఇక్కడ నేను ఒక చిన్న విషయం అయితే చెప్తున్నాను టెంటేటివ్లీ అంటే మీనింగ్ అంటే ఏంటి ఒకసారి అయితే చూద్దాం కానీ సో ఇది ఎందుకు ఎందుకు ఈ టెంటేటివ్లీ అంటే మీనింగ్ ఎందుకు నేను చెప్తున్నాను అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ముందుగా ఒకసారి చూద్దాం ఇక్కడ సబ్జెక్ట్ టు ద సబ్జెక్ట్ టు ఫర్దర్ కన్ఫర్మేషన్ సబ్జెక్ట్ టు ఫర్దర్ కన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే ఇంకా కన్ఫర్మ్ చేయవలసి ఉంది అని అర్థం అనమాట ఓకే అంటే ఇది ఈ డేట్ ఏదైతే చెప్పారో ఆ డేట్ కన్ఫర్మ్ కాదు కన్ఫర్మ్ చేయవలసి ఉంది ఇంకా అని చెప్పడం దాన్ని ఇంకొక ఇంకొక డిఫరెంట్గా చెప్పాడు నాట్ డెఫినెట్లీ అంటే ఈ డేట్ అనేది ఖచ్చితంగా కాదు అని చెప్పడం వాడ ఉద్దేశం ఓకే అయితే ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాము అందులో ఏంటి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెవెంత్ ఫేజ్ ఎగ్జామ్స్ మేబీ టెంటేటివ్లీ స్టార్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ అని చెప్పేసి ఒక అఫీషియల్ మెయిలు ఇది మనకి ఆర్ఆర్బి తిరువనంతపురం బోర్డు నుంచి మనకి ఒక స్టూడెంటు ఆర్ఆర్బి తిరువనంతపురం బోర్డుకి రిక్వ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు పంపినటువంటి ఒక మెయిలు మనము ఏంటి అంటే నేను ఒక ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ నుంచి వాళ్ళు వీడియో చేస్తే వాళ్ళకి కన్ఫర్మేషన్ కోసం వాళ్ళని కన్ఫామ్ చేసుకొని అది వాళ్ళకు వచ్చింది అఫీషియల్ మెయిల్ అని చెప్పితే వాళ్ళ దగ్గర కంటెంట్ తీసుకొని నేనైతే ఆ వీడియో చేశాను అయితే ఇదంతా ఎందుకు చేయాలి ఓన్లీ వ్యూస్ కోసమేనా అంటే ఒక విషయం గమనించండి వ్యూస్ కోసమే చేయవలసిన అవసరం అయితే నాకు లేదు యూట్యూబ్ నుంచి వచ్చేస్తున్న డబ్బులతోనే నేనైతే బతకట్లేదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఈ చాలామంది నాకు రెగ్యులర్గా వాట్సాప్ నెంబర్కి అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ మనకి చాలా రకాల వీడియోస్ చేస్తూ ఉంటాం కదా ఆ వీడియోస్లో మనకి కింద కామెంట్ సెషన్లో మనకి ఆర్ఆర్బి సెవెంత్ ఫేజ్ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది ఇలా రకరకాల కామెంట్స్ అయితే చేస్తూ అడుగుతూ ఉన్నారు నాకు సో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే కుదరదు కాబట్టి ఒక వీడియో చేస్తే ఏదైనా అప్డేట్ వస్తే ఒక వీడియో చేస్తే అది నలుగురికి ఉపయోగపడుతుందని ఒక ఒకే ఒక ఉద్దేశంతోనైతే నేనైతే వీడియో చేస్తున్నాను తప్పితే వేరే ఉద్దేశం అయితే లేదు ఆ విషయాన్ని మీరు గమనించండి అయితే ఆ వీడియో చేసిన తర్వాత ఇది ఫేక్ అని చెప్పడంలో తప్పులేదు ఎందుకంటే అది మీకు ఫేక్ అని అనిపిస్తే మీరు ఫేక్ అని చెప్పడంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో తప్పులేదు మీరు చేసేది కరెక్టే కాకపోతే వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడకూడదు ఎందుకంటే మనం అందరం చదువుకున్నాము ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన చదువు మనకు సంస్కారం నేర్పించాలి తప్పితే వేరే రకంగా మనమైతే బిహేవ్ చేయకూడదు ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందుకోసమే నేను అఫీషియల్గా మెయిల్ చేసి మీకు అందరికీ చూపిద్దామని అయితే నేనైతే మెయిల్ చేశాను సో ఈ మెయిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి అయితే మనం చూసేద్దాం కానీ సో ఇక్కడ చూసినట్లయితే చూడండి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇది నా పేరండి దివాకర్ బంటుపల్లి ఓకే ఇక్కడ చూసినట్లయితే కింద మీరు చూడండి ఆర్ఆర్బి తిరువనంతపురము మీరు అఫీషియల్ సైట్లు ఓపెన్ చేస్తే ఇది ఆర్ఆర్బి తిరువనంతపురం సంబంధించినటువంటి అఫీషియల్ మెయిల్ ఐడి అనమాట నేను నిన్న ట్వంటీ థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్నింగ్ ఎయిట్ ఫార్టీ వన్కి నేను వాళ్ళకి మెయిల్ చేశాను ఏం మెయిల్ చేశాను ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు చాలా సింపుల్గా ఏమి లేదు రెస్పెక్టెడ్ సార్ ప్లీజ్ టెల్ మీ ద ట టెల్ మీ ద ఎగ్జామ్ డేట్స్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెవెంత్ ఫేజ్ ఇంతే నేను వాళ్ళకి పెట్టినటువంటి రిప్లై నాకు ఈరోజు అప్రాక్సిమేట్లీ ఫోర్ ఓ క్లాక్కి టైంకి వచ్చింది ఇక్కడ చూడండి ఇగోండి ఈ టైం మీరు చూడొచ్చు వన్ డే టైం తీసుకొని వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు అఫీషియల్గా ఆ రిప్లై అయితే మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ డియర్ క్యాండిడేట్ ద సెవెంత్ ఫేజ్ ఎన్టీపీసీ ఎగ్జామ్ సిఏఎన్ నెంబర్ జీరో వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ డేట్స్ హ్యావ్ నాట్ బీన్ ఫైనలైజ్డ్ అండ్ ద సేమ్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ ద ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ యాజ్ అండ్ వెన్ ఇట్ ఈజ్ ఫైనలైజ్డ్ ఓకే ఫైనలైజ్ అయిన తర్వాత ఆ డేట్స్ని మనం అప్లోడ్ చేస్తామని చెప్పేసి అయితే మనకైతే చెప్తున్నారు ఇంకా ఫైనలైజ్ కాలేదు సెవెంత్ ఫేజ్ ఎగ్జామ్ డేట్స్ ఫైనలైజ్ అయితే అప్లోడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది యూ మే రెగ్యులర్లీ చెక్ ద వెబ్సైట్ ఫర్ ఆల్ అప్డేట్స్ మిగతా అప్డేట్స్ అన్నిటి కోసం కూడా మీరు మీరు అఫీషియల్ వెబ్సైట్స్ చెక్ చేసుకోండి అని చెప్పి చూడండి విత్ రిగార్డ్స్ ఫర్ చైర్మన్ ఆర్ఆర్బి తిరువనంతపురం అని చెప్పేసి మనకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక అఫీషియల్ మెయిల్ అండి నా మెయిల్ ఐడి ఒక స్క్రీన్షాట్ తీసి మీకైతే చెప్తున్నాను ఇక్కడ పక్కన నా మెయిల్ ఐడి కూడా ఉంది కాకపోతే మెయిల్ ఐడి అది ప్రైవేట్ ఇది కాబట్టి నేను మొత్తం చూపించట్లేదు అయితే మీరు అనుకోవచ్చు మరి ఇందులోనే ఉంది కదా మరికి ఎగ్జాము ఇంకా డేట్స్ కన్ఫర్మ్ చేయలేదని మీరు ఎలా చేశారనే వీడియోని సో ఇప్పుడు ఈ ఇది ఈ వీడియోకి ఆ వీడియోకి మధ్య డిఫరెన్స్ దాదాపుగా ఒక వన్ వీక్ టైం అయితే ఉంది నేను యాక్చువల్గా అది ఒరిజినల్ సోర్స్ అయితే ఒక రెండు మూడు రోజుల తర్వాత నేను ఒక వీడియో చేశాను నాకు తెలిసి నేను రెండు మూడు రోజుల తర్వాత వీడియో చేశాను అంటే అప్రాక్సిమేట్లీ ఒక వన్ వీక్ వేసుకుందాం ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రీవియస్గా ఒక వన్ వీక్ ముందుకు వెళ్ళిపోతే మీరు సో ఈ వన్ వీక్లో మనకి వన్ వీక్ ముందు వాళ్ళు చెప్పి ఉండొచ్చు కదా జూలైలో కండక్ట్ చేయొచ్చు అండ్ టెన్త్ ఏటివ్లే అంటే జూలైలో కండక్ట్ చేస్తే చేస్తామని చెప్పడం కదా టెన్త్ ఏటివ్లే అంటే అంటే జూలైలో కండక్ట్ చేసేస్తామని ఎగ్జాక్ట్గా చెప్పడం కాదు కదా ఆ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి నేను ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి తప్పే మీకు ఏదో మిమ్మల్ని ఏదో మిస్ రీడ్ చేసేసి దానివల్ల ఏదో కోట్లు గడించేసి మేమైతే ఏదైనా చేసాము ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి మాకు మీకు ఎంతో కొంత అప్డేట్స్ ఇద్దామని ఉద్దేశమే తప్పితే ఏదో వ్యూస్ అయితే మేము అందరూ వ్యూస్ కోసమే చేస్తారని మాత్రం అనుకోవద్దు దయచేసి అయితే ఏదైనా తప్పు ఉంటే చెప్పండి ఎందుకంటే నేను పొరపాటు పడతా పొరపాటు పడకుండా ప్రతిసారి కరెక్ట్గా చేస్తామని అయితే నేను కూడా అనుకోవట్లేదు పొరపాటు జరిగింది అనుకోండి మీరు ఫేక్ అని చెప్తే నేను దాన్ని మళ్ళీ ఇంకొకసారి కన్ఫామ్ చేసుకుంటాను ఒకవేళ అది ఫేక్ అనుకోండి మళ్ళీ ఫేక్ అని చెప్పేసి ఒక వీడియో చేయడం అయినా చేస్తాను లేదా కమ్యూనిటీ ట్యాబ్లోనైనా పోస్ట్ చేస్తాను అనమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ మీకైతే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ